తరగతి పరీక్షలు జూన్ 7th న మరి నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేసి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, తర్వాత క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ కానివ్వండి, ఇన్విజిలేషన్ కానివ్వండి, అన్నీ దాని ప్రకారం జరుగుతున్నాయి. మరి ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇప్పటికీ మేము వేసవి సెలవులు ప్రకటించడం జరిగింది. 37వ తారీఖు వరకు వేసవి సెలవులు ఉన్నాయి. 1వ తారీఖు మళ్ళా ఉపాధ్యాయులను బయటికి రమ్మని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కర్ఫ్యూ ద్వారా కొంచెం పరిస్థితి నిలకడగా ఉంది. ఇప్పటి వరకు కరోనా ఈ యొక్క కఠినంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కానివ్వండి, ఈ యొక్క స్టెప్స్ కానివ్వండి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఇంకా ముందు ఎలా ఉంటుంది పరిస్థితి మనం ఇప్పుడు ఊహించలేం. బట్ ఏదైనప్పటికీ పిల్లల ఆరోగ్య భద్రత ప్రధాన అంశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. పిల్లల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏం చేసేది లేదు. దయచేసి ఎవరైనా కూడా ఏది మీకు మొండిగా లేకపోతే ఏదో పంతం కోసం ఈ పరీక్షలు నిర్వహించాలనుకోవడం మాత్రం చాలా దుర్మార్గం, అది కరెక్ట్ కాదు. పిల్లల భవిష్యత్తు ఈరోజు ముఖ్యం. ఒక సంక్షేమ ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇన్ని వేల కోట్ల రూపాయలు మరి ఈరోజు విద్యా వ్యవస్థలో ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందో చెప్పండి. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పిల్లలకు మంచి మరి విద్యా బోధన అందించాలి, నాణ్యత ప్రమాణాలతోటి మరి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని చెప్పి 4-7 కార్యక్రమం కానివ్వండి, అట్లాగే ఈ యొక్క విద్యా కనుక కానివ్వండి, అన్ని ఏర్పాట్లు చురుకు సాగుతున్నాయి. కరోనా వల్ల ఏది ఇంతవరకు మేము మరి పోస్ట్పోన్ చేసి లేదు ఒక పరీక్ష తప్ప. విద్యా సంవత్సరాన్ని కూడా చక్కగా పూర్తించుకోగలిగాం. మరి అట్లాగే మరి ఈ యొక్క ప్రమోషన్ టు హైయర్ క్లాసెస్ 1-9 కూడా చేసుకోగలిగాం. ఇంటర్మీడియట్ పరీక్షలు మరి ల్యాబ్ పరీక్షలు పూర్తి చేసుకోగలిగాం. ఇక థియరీ పరీక్షలు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిస్థితి ఉంటుందో దానికి అనుగుణంగా సరైన నిర్ణయాన్ని మరి సరైన సమయంలో తీసుకుంటాం. విద్యార్థులకు మాత్రం ఈరోజు మాత్రం నేను చెప్పదలిచింది ఏంటంటే షెడ్యూల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉండండి. ఇంకో పరిస్థితి విషమించి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఆరోగ్య భద్రతే ఈ యొక్క కాపాడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.